चंद्रबाबु नायडु वार माजी मंत्रुलु पार्टी संबंधी तेलुगुदेशं पार्टी नायकुलु पेड आर्टिस्टुलु वीळ्ळंदरू कलिसि निन्न ई रोजु चेस्तुन्न अक्कडक्कड चेस्तुन्न माटलु गानि दानि चूस्तुंटे फ्लॉप अयिपोयिन सिनिमाकि वच्चि ఓ అని చెప్పుని డబ్బులు కొట్టుకొని మళ్ళీ ఫంక్షన్ వంద రోజులు ఫంక్షన్ చేస్తారు కదా ఆ రకంగా ఉంది పరిస్థితి చూస్తుంటే ఒకటి అడుగుతున్నాను మొదటి నుంచి మేము చెప్పుకొస్తుంది ఒకటే ఈ రాష్ట్రం 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం 13 జిల్లాల తాలూకా संक्षेम ऐदुकोट्ल मंदि तालूका संक्षेमे मुख्यमंत्री जगनमोहन रेड्डी गारि तालूका अभिमतम आ नेपथ्यंलोने अधिकार विकेंद्रीकरण मा तालूका विधानम आ नेपथ्यंलोने मूडु राजधानुलु पेट्टामु अमरावतिनि शासन राजधानिगा निर्णयिंचामु विशाखपट्नानि परिपालना राजधानिगा निर्णयिंचामु పన్నుల్ని న్యాయ రాజధానిగా నిర్ణయించాము ఈ ప్రకారం జరుగుతుందని అసెంబ్లీలో తీర్మానం చేశాం ఈ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రజలందరూ కూడా దాన్ని అర్చిస్తున్నారు అందరూ ఏకీభవిస్తున్నారు ఒక్క తెలుగుదేశం పార్టీ వారి తాబేదారులు వారికున్న పేడ ఆర్టిస్టు తప ఏ ఒక్కరూ దీన్ని వ్యతిరేకించలేదు ఇది వాస్తవం నిన్న మొన్న గొడవ అని చెప్పుకున్నారు ఏం రాష్ట్రంలో వచ్చే స్పందన చూశారు కదా వాళ్ళు ఇప్పుడు అంగీకరించాలి కదా చంద్రబాబు నాయుడు గారు మీ తలకు బినామీలు ఏం చేస్తారో చూశారు కదా ఏ రకంగా మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఏ రకంగా రాజధాని పేరు భూములు దోచుకున్నారో ప్రజలందరూ అందరూ తెలిసిన విషయమే కదా సాక్ష్యాలతో పెట్టాం కదా మీరే కదా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు మేమేం అనలే కదా 150,000 కోట్ల రూపాయలు 150,000 కోట్లు 150,000 కోట్ల రూపాయలు అంతరాలు పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలకి వచ్చి దాన్ని పెట్టాలని చెప్పి 100 కోట్లు వచ్చి ఇప్పటికే 5,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో కన్సల్టెంట్కే 100 కోట్ల రూపాయలని దరదత్తం చేసి ఆ మిగతాది వచ్చి ఎస్టిమేట్ లైఫ్ చేసి మీరు దోచుకునే విధానం అందరూ చూసి అందరికి తేర్తలను చేశాం ఇంకా అందరికి ఇంకా విశ్లేషించబో లోపల మీరు వచ్చి కోర్టులకు వెళ్ళి సేల్ తెచ్చుకోవాలి అది వాస్తవం ఇందులో ఏ ఒక్కటి కూడా అబద్ధం లేదు నిజం వాస్తవాలు ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు తగ్గుదామా అంటూ ఎస్టీ ఇచ్చారు చూశారు ప్రజల ప్రజలు ఏమని చెప్పారు విన్నారు మీ మాటకు కానీ మీ తాలూకా చేతలకు కానీ ఏ ఒక్కరైనా స్పందించారు రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతం నుంచి అయినా సరే మీ నాయకులు తప్ప ఏ ఒక్కరైనా స్పందించారా ఒకసారి ఆలోచన చేయండి ఎప్పటికైనా విరమించుకోండి మీ తాలూకా దుర్బుద్ధిని మానుకొని మీ దోపిడీ నాపి ఇంకా ఎలకాలం కొనసాగుతానుకుంటే పొరపాటు దోపిడీకి తావులేదు ఈ ప్రభుత్వంలో నేను పేరు నిందలేసి దాని నుంచి పప్పం గడుపుదామనుకుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు నిందల్ని మేము సహించే సందర్భం లేదు మీరేది చెప్పినా దాని మీద ఎంక్వైరీకి మేము తయారుగా ఉన్నామని చెప్తున్నాం ఇది వాస్తవం నిన్న కాక మన 3 రోజుల క్రిందట కూడా ముఖ్యమంత్రి కలిసి నేను చెప్పాను మనం ఇక్కడ షిఫ్ట్ వేసాం షిఫ్ట్ వచ్చి పాత్ర షిఫ్ట్ వేసి దాని నుంచి మూల పెట్టారు మళ్ళీ దాని మీద మళ్ళీ మన ప్రభుత్వం కూడా వేసాం ఇమీడియట్ దాని నుంచి ఓపెన్ చేయండి అందులో ఉన్న మా వాస్తవాలన్నింటి బయటకు తీయండి ఎవరైతే దోపిడీ ఇచ్చారో అందరినీ కూడా పెట్టండి అని చెప్పాం త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు ఇక మళ్ళీ ఎక్స్టెన్షన్ లేదని చెప్పి దానికి ఇమీడియట్ వైజాగ్ విశాఖపట్నం అని చెప్పారు నేనే మా వారం రోజులు అయింది ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కలిసి ఆయన ముఖ్యమంత్రి గారిని అడిగాం ఇది వాస్తవం ధైర్యం ఉన్నాం కాబట్టి అడిగాం ఇది కానీ
ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వాళ్ళ అన్నయ్యలు తన్నాళ్ళు తన్నాళ్ళు అనుకుంటూ లేనిపోయిన మాట్లాడుతూ మా చేస్తున్నారు. నిన్న అన్నారు ఎక్కడికక్కడ ధర్నాలు చేయండి అన్నారు. ఎక్కడ తెలియదు చూశారు కదా. అంటే రాష్ట్రంలో మీకు ప్రజా మద్దతు లేదు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని దీన్ని అంగీకరించట్లేదు. ఏదో అక్కడున్న మీ పీడాటిస్తుంది తప్ప ఇది వాస్తవం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని సమగ్ర అభివృద్ధి చేద్దాం అనుకుంటున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు అంగీకరించిన నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తూ చేస్తున్నాం. నిన్నటి రోజున చూశాను విజయనగరంలో విజయనగరం నాయకులతో అశోక్ గజరాజు గారితో అలాగే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలతో వారితో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ చెప్తున్నారు. అక్కడున్న కళా వెంకటరావు గారు మాట్లాడుతున్నారు, అశోక్ గజరాజు మాట్లాడుతున్నారు, మాన్సస్ టచ్ గురించి మాట్లాడుతున్నారు. మాన్సస్ టచ్ తో మీ కుటుంబ తగాదా అది, మీ కుటుంబ తగాదా ప్రభుత్వానికి ఏం సంబంధం? నువ్వు చేసినప్పుడు మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు వచ్చి మీరు తీసుకునే విధానాలని ఇప్పుడున్న చైర్మన్ గారు వచ్చి దాన్ని కొన్ని కొనసాగిస్తారు, కొన్ని నూతన విధానాలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు లేవు. ఏ చర్య తీసుకున్నా ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు కానీ ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది అనే పరిస్థితి వస్తే ప్రభుత్వం తప్పకుండా ఇంటర్వ్యూ అవుతుంది, ఆ కార్యక్రమం చేస్తాం. విజయనగరానికి వచ్చి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, ఈ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చానని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. అంతకుముందు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీసుకొస్తే 5 సంవత్సరాల్లో కాలేజీ తేలేక తెచ్చారని చెప్పి అంత పెద్ద బ్రంట్ గా అంత పెద్ద బొంకు పొంకితే అశోక్ గజరాజు గారు మీ వ్యక్తిత్వం ఏమైంది ఇంత అబద్ధాలు చెప్పడానికి? వాస్తవం కాదా? విజయనగరం ప్రజలు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ తెలియదు ఆ విషయాన్ని. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాలేజీ ప్రభుత్వ కళాశాల తేవాలని ప్రభుత్వ కళాశాల కోసం స్థలాన్ని కూడా కేటాయింపు చేసి జీవోని ఇచ్చాం. త్వరలోనే దానికి శంకుస్థాపన చేయబోతున్నాం, కట్టబోతున్నాం. వచ్చే సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీ రాబోతుంది విజయనగరానికి పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీతో కలిపి. ఇది వాస్తవం. తోటపల్లి ఆనకట్టిన వచ్చి 95% గత ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తాం. 5 సంవత్సరాల్లో 5% పూర్తి చేయాలని ఆ రోజే నేను పదవి దిగిపోయినప్పుడు ప్రెస్ మీట్ చెప్పాను. నేను ఓడిన తర్వాత అది అఫీషియల్ రికార్డ్ లో కూడా చూడండి. 5% పూర్తి చేయలేక పిల్లకాలలో కూడా కట్టుకున్న పరిస్థితిలో ఉంచారు. రామతీర్థ సాగర్ కి వచ్చి పూర్తి చేసాం, ఎక్కడేసం కొంగ అక్కడే ఉంచారు. మీకు అశోక్ గజరాజ్ గారికి అక్కడ స్థానికంగా బాగా అప్పుడున్న ఎమ్మెల్యేకి ఇద్దరికి పడక వాళ్ళిద్దరు భేదాలతో మొత్తం ఆనకట్టును వచ్చి మూల పెట్టారు. మళ్ళీ వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ చూద్దాం? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి. ఏదైనా చెప్తే చెప్పిన మాట నెరవేర్చడమే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి తాలూకా జయం కానీ మా విధానం కానీ. అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళందరూ కూడా అదే విధానంతో ముందుకెళ్తున్నాం. ఇది వాస్తవాలు. చూసుకో ఏ విషయంలోనైనా సరే ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఏదో విశ్వచ్చండిగా మీ ఇంటర్లో ఉన్నారు కదా అని చెప్పి మీరు మీ పార్టీలో మీరు మీరు మాట్లాడుకుంటే మాకు అభ్యంతరం లే. కానీ దాన్ని మళ్ళీ పత్రికలకు రిలీజ్ చేసి పత్రికల్లో